శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనుస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పోలీసుల తనిఖీలో వెలుగు చూసిన నగదు తమదేనన్న నగదు వ్యాపారి నల్లమల్లి బాలు. దీనిలో రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు సంబంధం లేదని వెల్లడించిన బాలు. చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి. నగదు వ్యవహారంపై తనకు సంబంధం లేదన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికిన బాలినేని. మంత్రి బాలినేని ప్రణీత్ రెడ్డిలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు. అసత్య పోస్టింగులు పెడుతున్న ప్రకటనలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సింగరాజు వెంకట్రావు డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు చెక్పోస్ట్ వద్ద పోలీస్ తనిఖీలలో వెలుగు చూసిన నగదు వారి వ్యాపార లావాదేవీలకు సంబంధించినదేనని, సరుకు కొనుగోలు చేసే భాగంలో ఈ నగదుపై పోలీసులు వివరాలు అడిగి ఇన్కంటాక్స్ వారికి తెలియజేశారని ప్రముఖ బంగారు వ్యాపారి ఎన్వీఆర్ జ్యువెలర్స్ అధినేత నల్లమల్లి బాలు తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కారులో సొమ్ము అంతా గత 4 నెలలుగా అమ్మకాలు జరుపుగా వచ్చిందని, కొనుగోళ్లు లేని కారణంగా అంత పెద్ద మొత్తాన్ని తమ వద్ద ఉంచుకోవడం జరిగిందన్నారు. ఈ వ్యవహారంలో ఏ రాజకీయ పార్టీకి కానీ పార్టీ నాయకులకు కానీ ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డిలకు ఎటువంటి సంబంధం లేదని, అనవసరంగా ఆయనపై విమర్శ చేయడం సరికాదన్నారు. నగదుకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖాధికారులకు అందజేస్తామని తెలిపారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డిపై బురద జల్లేందుకు వారు ప్రయత్నిస్తున్నారని, అనవసరమైన పోస్టింగ్లను సోషల్ మీడియాలో పెట్టడం మానుకోవాలని నల్లమల్లి బాలు అన్నారు. మొన్న 14వ తారీఖు ఎల్లావూరు తమిళనాడు చెక్పోస్ట్ వద్ద పట్టుకున్న నగదు పూర్తిగా మా వ్యాపార సంస్థకు సంబంధించిన నగదే. మేము 4 నెలలుగా కూడా ఈ వ్యాపారంలో జరిగినటువంటి అమ్మకముకి సంబంధించిన నగదు. దీని మీద ఎటువంటి అనుమానాలు అపోహలు కూడా ఎవరు చెందవద్దని చెప్పి మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. అలానే మేము చెన్నైలో మాకు పైన మాకు సప్లైర్స్ ఎవరు కూడా ప్రస్తుతం కోవిడ్ లాక్డౌన్లో భాగంగా సప్లై చేయలేకపోతున్నారు. దానిలో భాగంగా చెన్నైలో లాక్డౌన్ తీసేశారు. అక్కడ సరుకు కొనుక్కునే భాగంలో మేము ఈ నగదుని అక్కడ తీసుకెళ్తుండగా ఈ మధ్యలో తనిఖీల్లో ఆపారు. వీటికి సంబంధించిన పూర్తి పత్రాలు కూడా మేము డిపార్ట్మెంట్ వారికి సబ్మిట్ చేస్తాము. దీనిలో ఎటువంటి అనుమానం కూడా చెందవలసిన అవసరం లేదు. అలానే ఈ నగదు కూడా ఎటువంటి రాజకీయ పార్టీలకు కానీ ఏ రాజకీయ నాయకుడికి కూడా సంబంధించి కాదని చెప్పి మీకు మరీ మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. దీనికి ఎటువంటి రాజకీయ రంగులు పులిమి ఎవరి మీద కూడా ఎటువంటి అపోహలు వేయొద్దని చెప్పి, అలానే ఒక నాయకుడు ఈరోజు చెప్తున్నాడు తనకు ఏం తెలుసు అని చెప్పి, ఈరోజు ఒక మంత్రి గారి గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి, ఎటువంటి మచ్చలేని నాయకుడు, ఎవరు ఎదురొచ్చినా కూడా ఆపదలో ఉన్న ఆదుకునే నాయకుడు, అతని గురించి ఈరోజు కొన్ని పోస్టులు పెట్టడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి వార్తల్ని పూర్తిగా మీడియా కూడా ఖండించాలని చెప్పి కోరుకుంటూ, మీ నల్లమల్లి బాలు, నల్లమల్లి సన్విఆర్ ఎక్స్క్లూజివ్. చెన్నై పోలీసుల సోదాలో ఒక కారులో భారీ నగదు ఉండటాన్ని చూసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమేయం ఉందన్న వార్తలపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తనకు గాని తన కుమారునికి గాని ప్రమేయం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ అనవసర రాద్ధాంతం మానుకోవాలని హితవు పలికారు. దీనిపై విచారణ చేసుకోవచ్చని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చెన్నై పోయేటప్పుడు ఒక వెహికల్ని పట్టుకోవటం జరిగింది అని నాకు మార్నింగ్ తెలిసింది. ఆ వెహికల్ సంబంధించి మరి దాని మీద నా పేరు మీద నా పేరు స్టిక్కరు ఉందని చెప్పి పోలీసు మరి మీడియా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది ఒకసారి మీడియా వాళ్ళు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ స్టిక్కర్ అనేది ఫోటోస్టాట్ తీసుకున్నటువంటి ఫోటో జెరాక్స్ తోటి ఉన్నటువంటి స్టిక్కర్ అది. కాబట్టి ఒకసారి అందరూ కూడా అది పరిశీలించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. యాక్చువల్గా ఆ కారులో ఉన్నటువంటి డ్రైవర్లు ఒంగోలు వాళ్ళు అవటం వల్ల అది ఒంగోలు ఎమ్మెల్యేకి సంబంధించి డబ్బు అయి ఉంటుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 5 కోట్లు అందులో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అది మాకు సంబంధించినటువంటి డబ్బులు మటు కాదు. ఏ పరిస్థితిలో ఒకసారి అన్ని కోణాలు కూడా ఎంక్వైరీ చేయాలని కోరుకుంటా ఉన్నా. మనకు అదిలో ఆ వెహికల్ కూడా తమిళనాడు సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన వెహికల్, మళ్ళీ అది ఎవరిదో కూడా ఒకసారి ఎంక్వైరీ చేయించి మరి ఎవరిది తప్పుంటే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటా ఉన్నా.
గత రాత్రి చెన్నై పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న డబ్బు వ్యవహారంలో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని వైకాపా నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు అన్నారు. అదుపులోకి తీసుకున్న డబ్బు తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన సొమ్మని వ్యాపారవేత్త నల్లమల్లి బాలు వివరణ ఇచ్చారని అయినా గానీ ఇంగితం లేని కొంతమంది మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అభ్యంతకర పోస్టులు పెట్టిన వారిపై ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. మంత్రి బాలినేనిపై ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డిలపై సోషల్ మీడియా పోస్టుల విషయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆయన దృష్టికి తీసుకెళ్తామని పోస్టింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నట్లు సింగరాజు వెంకట్రావు తెలిపారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డిపై సోషల్ మీడియాలో తాలూకా పోలీస్ స్టేషన్లో అమాచ్యులు, ఇంధన శాఖ అమాచ్యులు, అటవీ శాఖ, సాంస్కృతిక శాఖ అమాచ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు ట్రోల్ చేస్తున్న దాని మీద తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. 14వ తారీఖు తమిళనాడు బోర్డర్లోని ఒక తనిఖీలలో 5.27 కోట్లు దొరికిందని చెప్పి దానికి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందని చెప్పి ఆ యొక్క ఆ డబ్బు బాలినేని శ్రీనివాసరెడ్డికి చెందింది, వాళ్ళ తనయుడు చెందిందని చెప్పి ట్రోల్ చేస్తూ తగ పోస్టులు పెట్టడం జరిగింది. ఒకటి అడుగుతున్నాం, ఇప్పుడు ఒకసారి గమనించినట్టయితే ఏదైతే 5.27 కోట్ల రూపాయలు పట్టుబడిందో అని చెప్పారో వాళ్ళు ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. నల్లమల్లి బాలు అనే అతను ఇది కేవలం 5.27 కోట్ల రూపాయలు అనేది మా వ్యాపార లావాదేవీల కోసం మేము తమిళనాడు తీసుకెళ్తున్నాము, నిన్నటి దాకా తమిళనాడు లాక్డౌన్ ఉంది, లాక్డౌన్ ఎత్తేశారు కాబట్టి అక్కడ గోల్డ్ కొనుక్కోవడానికి మేము తీసుకెళ్తాము, ఇది ఏ రాజకీయ నాయకుడికి సంబంధించింది కాదు, ఇది పూర్తిగా మా యొక్క సొంత డబ్బు, దీనికి పత్రాలు కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ వారికి సమర్పిస్తామని చెప్పి ఒక వీడియో పెట్టడం జరిగింది. కొంతమంది ఎదవలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరును కూడా ఉచ్చరించడానికి కూడా అర్హత లేని ఎదవలు ఆయన తనయుడి మీద, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ అనవసరమైన పోస్టులు పెట్టడం జరిగింది. నారా లోకేష్ గారు కూడా శాండు ల్యాండు మైను రాష్ట్రం దాటిపోయిందని స్టేట్మెంట్ పెడుతున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న నువ్వు నీకెంత విజ్ఞానం ఉందా? అసలు కుంభాలు కుంభాలు తినటం, ఇంట్లో పనుకోవటం, ఫోన్ ఉందని చెప్పి, ల్యాప్టాప్ ఉందని చెప్పి ఇట్ట పోస్టింగ్లు పెట్టడం చెప్తే ఏనాడైనా ప్రజల లేదకి వచ్చి ఏనాడైనా పలకరించారా? ప్రజల బాధ్యతల గురించి ఆలోచించారా? ఈరోజు మీరు పోస్టింగ్ పెడుతున్నారు. శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ప్రకాశం జిల్లాలో రామన్న, రాజన్న, జగనన్న, వాసన్న, ఈ ప్రకాశం జిల్లాలో వాసన్న అన్నంటే ఒక వైబ్రేషన్ ప్రజలలో అత్యధిక. ఇప్పుడు 6 సార్లు ఒక ఆయన కంటెస్ట్ చేస్తే 5 సార్లు గెలిచిన ఘనత ఈ జిల్లాలో ఆయనకు ఉంది. అలాంటి నాయకుడి మీద ఈరోజు ఆయన తల్లి మీద మీరు తెలుగుదేశం వారు లేనిపోని ట్రోల్స్ పెట్టడం అనేది సమంజసం కాదని చెప్పి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి తాలూకా శ్రీ లక్ష్మణ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా సోషల్ మీడియా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటరు అండ్ నగర కోఆర్డినేటర్ అందరూ కలిసి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. త్వరలో దీని మీద మేము ఒక నిర్ణయం తీసుకొని డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. ఇది యొక్క చర్యలు ఆపకపోతే రాను మేము తీసుకునే చర్యలకి, లీగల్ చర్యలకి మీరు అందరూ బాధ్యులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైకాపా నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, వైసీపీ సోషల్ మీడియా వింగ్ సభ్యులు తమకు ఫిర్యాదు చేశారని తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ ఎం లక్ష్మణ్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించి పోస్టింగ్స్ చేసిన వారిపై తగు చర్యలు చేపడతామని తెలిపారు. ఒంగోలు పట్టణ అధ్యక్షుడైనటువంటి ఈరోజు ఒంగోలు పట్టణ వైసీపీ అధ్యక్షుడైనటువంటి సింగరాజు వెంకట్రావు గారు మరియు అతని యొక్క ఫాలోయర్స్ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో అంశాలు పరిశీలిస్తే గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మరియు వాళ్ళ తలయుని గురించి
అప్రతిష్టపాలు చేస్తూ కొన్ని సోషల్ మీడియాలోనూ ఫేస్బుక్లోనూ ప్రకాశించేలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు పోస్ట్ చేసినట్టుగా రిపోర్ట్లోని సారాంశం. దీని మీద కేసు మేము నమోదు చేస్తున్నాం. నమోదు చేసి దానికి బాధ్యులైనటువంటి వ్యక్తుల్ని మేము వెంటనే గుర్తించి వారిపైన చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్పి పత్రికా ముఖంగా మరియు మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాం. ఒంగోలు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలను ఏపీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ యూనియన్ ఖండించింది. చెన్నై పోలీస్ చెక్పోస్ట్ వద్ద నగదు వ్యవహారానికి మంత్రి బాలినేని ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డికి ఆపాదిస్తూ చేస్తున్న అసత్య ప్రచారం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని యూనియన్ జిల్లా అధ్యక్షుడు వివి కృష్ణారావు తెలిపారు. మచ్చలేని నాయకుడిగా బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారని, ఇకనైనా ప్రతిపక్షాలు ఆయనపై దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఒంగోలు సంతపేటలో అగ్రిగోల్డ్ యాజమాన్యం అపార్ట్మెంటు నిర్మించగా దానిలోని ప్లాట్లను కొనుగోలు చేసుకుని వాటిలో నివసిస్తున్నామని అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు ప్రవీణ్ తెలిపారు. ఒంగోలు సంతపేటలోని అగ్రిగోల్డ్ అపార్ట్మెంట్ యాజమాన్యం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ 2009 అగ్రిగోల్డ్ యాజమాన్యానికి సొమ్ము చెల్లించి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందన్నారు. అయితే సిఐడి అధికారులు తమకు నోటీసులు జారీ చేసి ఆస్తులను అపార్ట్మెంట్లను అటాచ్ చేసుకుందని తెలియజేశారని వారు వెల్లడించారు. అయితే తాము అగ్రిగోల్డ్ బోర్డు తిప్పేయకముందే రిటైర్డ్ ఉద్యోగస్తులమైన తాము బ్యాంకు నుండి రుణాలు తీసుకొని వారికి వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించడం జరిగిందన్నారు. ఇప్పుడు సిఐడి అధికారులు ఆస్తులు ప్రభుత్వానికి అంటూ మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని, దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు వెంకటప్రసాద్, నాగేశ్వరరావు, కృష్ణారెడ్డి, అప్పారావు పాల్గొన్నారు. ఈ ప్రాపర్టీ ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో అది మేము అటాచ్ చేశామో, దీని మీద అద్దె మీరు మాకు కట్టాలి అని. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ ఇంత అద్దె కట్టాలి అని మాకేం ఫిక్స్ చేయలేదు. ఇంకా మీరు అద్దె కట్టాలి, ఈ ప్రాపర్టీ అంతా కూడా మీరు మా సిఐడి అడిషనల్ డీజీపీ గారు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎంజీ రోడ్, విజయవాడ అని చెప్పి ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తూ ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి క్రెడిట్ చేయండి అని చెప్పారు. కానీ ఎంత క్రెడిట్ చేయాలి ఈ వివరాలు ఏం మాకైతే ఇంకా ఇవ్వలేదు. సరే, ఈ నోటీస్కి అనుగుణంగా మేమేం చేసామంటే, మాకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుంచి వచ్చింది ఈ నోటీసు. మేము డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిఐడి, అలాగే వారికి ఇచ్చినటువంటి కాపీ తాలూకా నకలు మేము అడిషనల్ డీజీపీకి, అడిషనల్ ఎస్పీకి కూడా ఇచ్చాం. మా ప్రార్థన ఒకటే, 2015 ఫైర్ అయినటువంటి ఎఫ్ఐఆర్కి 2009 ప్రాపర్టీ ఏదైతే అగ్రిగోల్డ్ కాదో, ఎందుకంటే ఆల్రెడీ 2009-10 మాకు రిజిస్ట్రేషన్స్ చేశారు. ఇదిగో రిజిస్ట్రేషన్ చేసినటువంటి దస్తావేజు, ఇది పలానా ఆంజనేయ ప్రసాద్ జీపీఏ తీసుకొని అగ్రిగోల్డ్ కన్స్ట్రక్షన్స్ తరఫున మాకు రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ జీపీఏ కాగితం, ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిజల్యూషన్ అనమాట. ఈ ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి ఆ జీపీఏ తీసుకొని అగ్రిగోల్డ్ కన్స్ట్రక్షన్స్ తరఫున మా అపార్ట్మెంట్లన్నీ కూడా రిజిస్టర్ చేయడానికి జీపీఏ, అది రిజల్యూషన్ తాలూకా కాపీ. అలాగే అగ్రిగోల్డ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఈ ప్రాపర్టీని నీకు సోన్సో డేట్ నాడు హ్యాండ్ ఓవర్ చేశామని చెప్పి లెటర్, ఇదైతే క్లియర్గా అగ్రిగోల్డ్ ప్రాపర్టీ నీకు హ్యాండ్ ఓవర్ చేశాము, వివరాలన్నీ అయిపోయినాయి, నీకు నాకు ఇంక ఎటువంటి లావాదేవీలు ఏమి లేవు అని చెప్పి క్లియర్ కట్ ప్రాపర్టీ హ్యాండింగ్ ఓవర్ సర్టిఫికేట్ అనమాట. సరే, సిఐడి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో, ఇది లేదు ఏలూరు వాళ్ళలాగా మీరు కూడా ఇంత కట్టాలి రెండు, లేకపోతే మేము జప్తు చేస్తాం, మళ్ళీ రీపర్చేస్ చేయండి మా దగ్గర, ఇలాంటి కథలు ఏమైనా వచ్చి మేము ఇచ్చినటువంటి అర్జీలు ఏవైతే వాళ్ళు నెగెక్ట్ చేసి రిఫ్యూజ్ చేసి రిజెక్ట్ చేస్తే కనుక రిలీఫ్ కోసం మేము కూడా హైకోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే మా రిక్వెస్ట్లన్నీ కూడా సిఐడి ఆఫీసులో పెండింగ్ ఉన్నాయి. మేము అనే రిజిస్టర్ పోస్ట్ ఎక్నాలజ్మెంట్ డ్యూ ద్వారా ముగ్గురికి పంపించాం, అధికారులు ముగ్గురికి పంపించాం, అడిషనల్ డీజీపీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, అలాగే మాకు నోటీస్ ఇచ్చినటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి, ముగ్గురు అధికారులకి మేమైతే పోస్టులో పంపాము. వారి నిర్ణయం బట్టి మేము నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సిఐడి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఇది వాళ్ళ అగ్రికల్చర్ కాదు, ఇది 30 వేరే ఓనర్స్ ఉన్నారని చెప్పి క్లోజ్ చేసేయచ్చు కేసుని. అట్లా కాకుండా దీన్ని ఇంకా పొడిగించి మాకు నోటీసులు ఇచ్చి మాకు రెంట్లు కట్టమని ఎలా అటాచ్ చేస్తున్నామని చెప్పి ఈ మధ్యతరగతి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానివ్వండి, రిటైర్డ్ మా దగ్గర అయితే దగ్గర 60 రిటైర్ అయిపోయి ఏదో పెన్షన్ డబ్బులతో సెటిల్మెంట్స్తో ఇప్పుడు సార్ ఉన్నారు, సార్ రిటైర్ అయిపోయారు, స్టేట్ గవర్నమెంట్ అధికారి ఆయన, రిటైర్ అయ్యి వచ్చిన సెటిల్మెంట్తో 25 లక్షలు పెట్టి కొనుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు రెంట్ నాకు కట్టు అంటే ఈఎంఐయే కడతాడా, రెంటే కడతాడా వచ్చిన పెన్షన్ డబ్బులతో? సో ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మీ దృష్టికి తెస్తే మీరు ఎవరి ఛానల్ ద్వారా ఏ ఫారంకి మీరు చేర్చుకోగలిగితే ఇన్ఫర్మేషన్ని మాకు లాభం చేకూరితే అంతకంటే మంచిది, అంతకంటే ఉపకారం ఇంకోటి. సిఐడి వాళ్ళు ఎన్ని అయిపోయినాక ఇక్కడ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన రోజు నేను వచ్చి, మనకి ఇదంతా పడే పని వ్యవహారం కాదు,
డైరెక్ట్గా సీఎం దగ్గరికి వెళ్దాం లేదా కోర్టుకి వద్దాం. ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే పని అయితే త్వరగా పని అవుతుందని నేను అన్నా. ఇది తప్పు రైట్ అది మీకే అర్థమవుతుందండి. మీ ఇప్పుడు మీ ఆస్తికి వచ్చినప్పుడు ఎవరికైనా బాధ కనబడుతుంది. పిల్లలు రాత్రి మూడు కష్టపడి నిద్ర కాసి 23 లక్షలు దానికి 2 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్కి 25 లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ 10 లక్షలు పెట్టి బాగు చేయించుకొని ఇప్పుడు 40 లక్షల దగ్గర దగ్గర పడ్డాక ఇది మాది అని వచ్చి ఇక్కడికి వచ్చి బెదిరించి ఇదంతా చేస్తుంటే సిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకేం అర్థం కావట్లేదు. నేను ఒక్కడైనా వెళ్ళొద్దాం ఆయన దగ్గరికి అనుకున్నాను. ఇది జరిగింది కానీ ఇక్కడ వాళ్ళు ఈళ్ళు బెదిరింపులు పెంచాయి. పవర్ ఆఫ్ అటార్నీ తోటి ఆంజనేయ ప్రసాద్ అనే అతను రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ రిజిస్ట్రేషన్ని మళ్ళీ అతను నాది కాదు, నాది ఇది, అతనికి సంబంధం లేదు, నేల నాది, స్థలం నాది, ఇవన్నీ అని చెప్పి అని అంటున్నాడంట. ఆ మాట అన్నప్పుడు ఇది మనం కోర్టుకి వెళ్ళిపోదాం లేదంటే డైరెక్టర్ సీఎం గారి దగ్గరికి వెళ్దామంటే ఆ మాట అన్నాడనమాట. ఒంగోలు నగరంలో చెత్త ఏరుకుంటున్న వారికి కరోనా రాకుండా కోవిడ్-19 కిట్లను కమిషనర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని మెప్మా ఇన్ఛార్జి పీడి బండారు రఘు అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా అధికారులు గుర్తించిన చెత్త వ్యర్థాలు ఏరుకునే వారి ఆరోగ్య భద్రత కోసం ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, కమిషనర్ నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా డెట్టాలు, సబ్బులు, మాస్కులు, శానిటైజర్ల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మెప్మా ఇన్ఛార్జి రఘు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో చెత్త ఏరుకునే వారికి దేవాలయాల వద్ద నిరుపేదలకు కోవిడ్-19 కిట్లను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ మిషన్ మేనేజర్ బి చిన్నకొండయ్య, ఐబి విజయకుమార్, సిఓ రమణమ్మ, రూపా లక్ష్మి, శేఖర్ పాల్గొన్నారు. 16/7/2020 తేదీనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు మిషన్ డైరెక్టర్ ఏపీ మెప్మా వారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా ఈరోజు ఈ ఎవరైతే మనకి బయట చెత్త తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో ర్యాక్ పేకర్స్ వాళ్ళకి సంబంధించి తర్వాత ఇక్కడ దేవాలయాల దగ్గర కానీ ఎవరన్నా వాళ్ళకి అస్వస్థత గురి కాకుండా ఉండేందుకు ప్రభుత్వము కోవిడ్-19 ప్రకారంగా ఏమైతే సూచనల మేరకు పాటిస్తూ డిస్టెన్స్ ఉంటూ మాస్క్ ధరిస్తూ చేతులు శుభ్రంగా చేసుకోవాలనే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మాస్క్ తర్వాత ప్లస్ సబ్బులు కలిపి ఉన్నటువంటి ఒక కిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఈ మనము ఒంగోలు టౌన్లో ఉన్నటువంటి 1,001 మాస్కులు మనం ఈరోజు మనము అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. రాక్ పిక్కర్స్ని మనము 1,001 మందిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ టౌన్లో వరకు కూడా వారికి ఈరోజు మెప్మా తరఫున అందరికి కూడా అందించడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యం కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు ఒక రకమైనటువంటి ఊతకర్రగా ఇచ్చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క దాన్ని మనం స్వీకరించుకునేసేసి అందరికీ సప్లై చేస్తున్నందుకు ప్రభుత్వం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళు వీటన్నిటిని కూడా జాగ్రత్తగా వాడుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకున్నాను. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు మద్దిపాడు మండలంలో పలు ప్రాంతాల్లో ఒంగోలు రూరల్ సిఐపీ సుబ్బారావు, ఎస్ఐ షేక్ ఖదర్బాష ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహించి తనిఖీ చేశారు. 14 సంవత్సరాలలోపు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐపి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఉత్తర్వుల మేరకు అనాథ పిల్లలు, బాల కార్మికులు మరియు వీధి బాలల విముక్తి కోసం మరియు వీధి బాలల ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం మరియు వారికి కరోనా పరీక్షలు జరిపి వారికి పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్ఐ షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ పిల్లలు పనికి వెళ్లరాదని, వారిని పాఠశాలకు పంపాలని, బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం నేరమని, ఎవరైనా పనిలో పెట్టుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెత్త కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తున్న 2 బాల కార్మికులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి వారికి అన్ని రకాల పరీక్షలు చేశారు. అనంతరం వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇవి బులెటిన్లో విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.